తెలంగాణ రాష్ట్రంలో రాజాకార్ల పాలన తరహాలో రోజుకో జీవో విడుదల చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో నగర కమిషనర్ ఉదయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దల దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ పేరుతో రోజుకో జీవో ప్రవేశపెట్టి పేద ప్రజలపై భారం మోపుతున్నారని, నూతనంగా జారీ చేసిన జీవోలు రద్దు చేయాలని కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి సిబిఐ తరపున సూచించారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ సమస్య ప్రజలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేసుకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోమని, నల్ల డ్రైనేజ్ కనెక్షన్లు, రోడ్స్ తదితర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. అది భయపడతారు సార్ ప్రభుత్వ జీవాల మన పొల్యూషన్ అసలు కలిదస్తారని లేదంటే ఆయిల్ లేకపోతే బయట నుంచి మన సిఏ కానీ సిన్నగిడి కానీ దానికి సంబంధించి మరి అంత మధ్యనే వచ్చింది ఇప్పుడు దానికి స్పీకింగ్ లేకనా లేకపోతే ఏదో. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా 131 జీవో పేరుతోటి ఎల్ఆర్ఎస్ సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడే విధంగా ఈ జీవోను తీయడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది ప్రజలు వారి తోచినటువంటి ఇంతో కొంత పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే ఆ ప్లాట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో లక్షలాది రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే అక్రమ కేసులు బనాయించి ప్రజా ఆందోళనలకు భయపడి తదనంతరం 135 జీవో పేరుతోటి మరొక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. కేవలం ఇవి నామమాత్రపు ఛార్జీలు మాత్రమే అని చెప్పి పేద ప్రజల రక్తం తాగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నది. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గౌరవనీయులు ఉదయ్ కుమార్ గారికి, కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి తరఫున, మరి ఈ ఎల్ఆర్ఎస్ అనేది రోజుకో జీవోలు తీస్తూ ఉన్నది, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారు, ఈ జీవోలనే పూర్తిగా రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీగా మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి పై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పంపిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, మరి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా మీ ప్రభుత్వ పునాదులు కదిలించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెనువెంటనే ఎల్ఆర్ఎస్ను పూర్తిగా